వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్. కరోనా వైరస్ వ్యాక్సిన్పై పలు సవాళ్లకు మనం ఈరోజు సమాధానాలు వెతికేటటువంటి ప్రయత్నంలో మా న్యూస్ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ జయధీర్ గారు ఉన్నారు. డాక్టర్ జయధీర్ గారు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది కరోనా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి? అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఎందుకంటే రేపొద్దున వ్యాక్సినేషన్ అంటే ఈ రోజు కొంచెం ప్రజల్లోకి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయాందోళన ఉన్నాయి. అంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది, అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. ఈ వ్యాక్సిన్ 70-80% మంచి ఎఫెక్టివ్ రేంజ్ లో ఉంది. మన ఇండియాలో తయారైంది కాబట్టి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ పనితనం మీద ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. మంచి వ్యాక్సిన్, ప్లస్ ఏంటంటే ప్రపంచం భయపడిపోతున్న టైంలో ఇది ఒక ఆశాజనితంగా వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి. సెకండ్ ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా సంసిద్ధత ఉన్నది. ప్రభుత్వం కాదండి, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం కోసం చెప్పేసి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ ఏదైతే వ్యాక్సిన్ సెంటర్స్ మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఐడెంటిఫై చేసాము, అన్నింటిలో కూడా రీచ్ అవ్వడం జరిగింది. వ్యాక్సిన్ పర్ఫెక్ట్ కోల్డ్ స్టోరేజ్ చైన్ సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటూ రేపు మార్నింగ్ అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి జిల్లా యంత్రాంగం, వైద్య యంత్రాంగం మొత్తం కూడా ఇదే పనిగా ఉన్నాం. గత 1 మంత్గా కూడా వ్యాక్సిన్ రావడానికి ముందు కూడా ప్రతి పిహెచ్సిలోని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా వ్యాక్సిన్ తాలూకా డ్రై రన్, అంటే వ్యాక్సిన్ వస్తే ఎట్లాగ ఇవ్వాలి, పేషెంట్ ఎక్కడ కూర్చోబెట్టాలి, వచ్చిన వాళ్ళని మనం నెక్స్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు మనం వాళ్ళకి అబ్జర్వ్ చేయాలి కాబట్టి వాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఒకవేళ ఏమాత్రం అంటే అనుకోని సంఘటన జరిగి ఏమాత్రం రియాక్షన్ వచ్చినా సరే దానికి మనం ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి, దీనికి కంప్లీట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం వైద్య వ్యవస్థ మొత్తం ఈ విషయంలో కంప్లీట్గా సిద్ధమై ఉన్నాం. ఏ రకమైన అపోహలు అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, అంటే వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటరీ సిబ్బంది, పోలీసు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే ఇప్పటికైతే దగ్గర 30-30 లక్షల వరకు వ్యాక్సినేషన్ అనేది రెడీగా ఉంది. 100 కోట్ల పైబడి ఉన్న మన జనాభా మొత్తం వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఒక 2 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. పత్రికా విలేకరులు కానీ లేకపోతే వైద్య సిబ్బంది కానీ లేదనుకుంటే బయట అన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ దీని మీద ఒక పాజిటివ్గా అందరు ప్రజల్లోకి స్ప్రెడ్ చేయాలని చెప్పేసి మా తాలూకా ఆశ. ఎస్, శ్రీభూషణ్ రాజు గారు, ప్రపంచవ్యాప్తంగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్నటువంటి వ్యాక్సిన్ మీద స్టార్టింగ్ నుండి కూడా ఆశాభ్యజనకమైనటువంటి కామెంట్స్, ఈవెన్ WHO కూడా దీనికి ఒకటి సమర్థవంతమైనటువంటి కామెంట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి అంటే కరోనా లాంటి వైరస్ గతంలో ఎప్పుడూ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పరిస్థితులు లేవు. భారత్ బయోటెక్ వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ రూపొందించారు జనరల్గా వ్యాక్సిన్ ప్రొడక్షన్ లోపల? ఇండివిజువల్గా భారత్ బయోటెక్ కానీ ఇంకెవరైనా సీరం ఇన్స్టిట్యూట్ కానీ జైడస్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కానీ మన దేశంలో ఇంకా నాకు తెలిసి ఇంకా 8-10 సంస్థలు కూడా దాదాపుగా వ్యాక్సిన్ 18 సంస్థలు వ్యాక్సిన్ వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో చాలా మందికి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి చేసుకోవచ్చినట్టుగా ప్రభుత్వం వాళ్ళకి తెలిపినట్టుగా ఉంది. అనేక మంది వస్తున్నారు కానీ ఎవరికి వాళ్ళు అంటే తయారు చేయడం వరకే వాళ్ళ ధర్మం. వాళ్ళు తయారు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ముందు నుంచి మొదటి నుంచి రెడీగా ఉన్నారు. అది ఇంకా మనం చాలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే కేవలం మందు కనిపెట్టినప్పుడు మనం కేవలం మందు మాత్రం కనిపెట్టడం అన్నట్టు ఉండదు. ఇప్పుడు కూరగా చేయాలంటే మన టమాట పప్పు అంటే టమాటాలే కావాలి, కానీ పప్పు కావాలి, ఉప్పు కావాలి అన్నట్టుగా ఉంటుంది కదా. గిన్నె కావాలి, నూనె కావాలి, నీళ్లు కావాలన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా టీకా అంటే టీకా తెచ్చుకోవడమే కాదు, దాని ఒక వైర్లో పెట్టడానికి కావాలి సిరంజిలు, దానికి సరిపడా సిరంజి కావాలి, దానికి నీడిలు తయారు చేసుకోవాలి, పైన ట్యూబులు తయారు చేసుకోవాలి, దాన్ని చల్లగా పెట్టుకోవడానికి వాటికి కావాల్సినటువంటి కొన్ని యంత్రాల సామాగ్రి తయారు చేసుకోవాలి. సో ఒక పెద్ద మహాకార్యక్రమం ఇదంతా కూడా ఏదో. కాబట్టి ఇంకా మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే తయారు చేస్తున్నారో అన్ని కంపెనీలు కూడా వాళ్ళు కేవలం టీకా అంటూ కేవలం పరిశోధనలు మాత్రమే మునిగిపోయి సడన్గా బయటకు తీసుకొచ్చేసి చూడండి ఏది తీసుకొచ్చామంటే ఏది అంటే చేతిలో పెడితే తినడానికి కాదు కదా ప్రసాదంలాగా. సో తప్పనిసరిగా వాటిని తీసుకోవడానికి ఒక పెద్ద పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి పట్ల కూడా వాళ్ళు మర్చిపోకుండా చాలా క్రమశిక్షణగా ఆ వాటి కూడా ఒకే సమయంలో వాటి కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు మనకి ఒక సీసా, ఒక గ్లాస్ సీసా తయారు చేయాలి, దాంట్లో ఈ మందు పెట్టాలి, దాన్ని వైల్ అంటూ ఉంటాము, సీసా ఇవ్వడానికి సిరంజి కావాలి, అది రెడీ పెట్టుకున్నారు, ట్రాన్స్పోర్టేషన్కి ఎలా చేయాలి, ఇదంతా కూడా అన్ని కంపెనీలు కూడా పెట్టుకున్నాయి. విచిత్రం ఏమిటంటే
మొదటి నుంచి కూడా మనందరం అంటే స్వావలంబన కోసం భారతదేశంలో మనం ఏదైతే మొదలు పెట్టామో మన దేశంలోనే తయారీ చేసుకోవాలి, మనమే మొదలుగా పెట్టుకోవాలి. విదేశాల నుంచి రావడం అంటే వాళ్ళు మనకెందుకు ఇస్తారు, ఒకప్పుడు మనం అనుకున్నాం కూడా ఎవరి వాళ్ళ దేశంలో అంటే డబ్ల్యూహెచ్ఓ లేదు అలా కాదు, అది మీరు పేటెంట్లు ఉన్నా కూడా మీరు పెట్టుకోండి. కానీ ప్రపంచం మొత్తంలో మానవాళి మొత్తానికి అంటే అప్పుడు మనకు తెలియదు ఎవరు ముందు వస్తారో, ఎవరు గొప్పగా చేస్తారో, అసలు మిగతా వాళ్ళు సఫలీకృతులు అవుతారో లేదో, ఎవరిది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుందో మనకు తెలియని కాలంలో ఇటువంటి అనుమానాలన్నీ మనకు ఉండేను. కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతం లేదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశాలు కాకుండా మన దేశంలో ప్రపంచం అంతా కూడా విస్తుపోయే విధంగా మన దేశంలోనే మనం రెండు పెద్ద కంపెనీలు తయారు చేయడము, మీరన్నట్టుగా 18 ఇంకా ఉన్నాయనంటే చూడండి, మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు బహుశా ఈ సంవత్సరం అంత వరకల్లా ప్రతి ఒక్కరు టీకాలు తీసుకొని మేము టీకా తీసేసుకున్నాము అని చెప్పి ఆనందంలో ఇక మనకి వైరస్ రాదు అనే ఒక మంచి భావనతో ఉండడం అనేది దాదాపుగా మనకు జరగబోతోంది. సో కాబట్టి అందరూ అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, అన్ని రకాల పద్ధతులు వాళ్ళు పాటించారు. ఇప్పుడు మనము వెనక్కి వెళ్ళి ఒక్కొక్కరు చేసిన పద్ధతి మనము విశ్లేషించకూడదు నిజం చెప్పాలంటే. ఎందువల్ల అంటే శాస్త్రీయ దృక్పథంతో జరిగినటువంటి పద్ధతులని మనం పేపర్లో పబ్లికేషన్స్ కానీ మేము జర్నల్స్లో అయినప్పుడు కానీ వాటిని విశ్లేషిస్తాము. సాంఘికపరమైన అంశాలకు జొప్పించి వాటిని విశ్లేషించడం అనేది దాదాపుగా శాస్త్రీయపరమైన ప్రక్రియలకి విఘాతం కలిగిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం వాటి గురించి చర్చించుకోకర్లేదు. కానీ నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే ఏదో వాళ్ళు కనిపెడుతున్నారు, ఏదో తూతుమంత్రంగా వాళ్ళు తయారు చేసేస్తున్నారు, ఏదో వస్తే వచ్చి మేము కనిపెట్టామన్నట్టుగా కాకుండా కనిపెట్టడమే కాదు, కనిపెట్టిన దాన్ని మన అందరికీ ఇచ్చే విధంగా అందరూ తీసుకునే విధంగా ఒక పద్ధతిని క్రమశిక్షణయుతంగా వాళ్ళు చేశారు కదా. నా దృష్టిలో ఆ విషయంలో కూడా వాళ్ళు చాలా గొప్పగా చేసినట్టుగానే అనిపిస్తుంది. డాక్టర్ అనిల్ రెడ్డి గారు, ఫస్ట్ డోసు సెకండ్ డోస్ అంటని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. ఫస్ట్ డోసు మెలకులు సేమ్ ఉంటాయి, సెకండ్ డోస్ మెలకులు సేమ్ ఉంటాయి, దానికి దీనికి పాటించవలసినటువంటి ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ డోస్లో సెకండ్ డోస్లో ఆల్మోస్ట్ సేమ్ అండి, 4 వారాల గ్యాప్, దాన్ని బూస్టర్ అంటాం సెకండ్ డోస్. సో ఇది వచ్చిన తర్వాత ప్రొటెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ 4 వారాలు ఆల్మోస్ట్ 3-4 వారాల నుంచి 6 వారాల వరకు పడుతుంది ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి కానీ టీ సెల్స్ రియాక్టివేట్ కై చేయడానికి కానీ. సో అందుకని 2 డోసులు అవసరం పడతాయి. ఒక్క ఎవరికైనా రియాక్షన్ వచ్చిన వాళ్ళకి తప్ప సెకండ్ డోస్ అందరూ వేసుకోవచ్చు అండి. మైల్డ్ చాలా కొంచెం పెయిన్స్ అయి తప్ప ఇంకా అంతకన్నా పెద్ద ఏమీ లేవు వీటిలో. సో 2 డోసులు అనేది అందరికీ తీసేసుకోవచ్చు, ఒక 18 ఏళ్ళు నిండని వాళ్ళు. తర్వాత ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ డోసులో అయితే ఏ టీకా అయితే వేసుకున్నారో సెకండ్ డోసులో కూడా అదే టీకా వేసుకోవాలండి, వాళ్ళు అదే కంపెనీది వేసుకోవాలి, అప్పుడే దాని ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒకటి తీసుకొని తర్వాత 2వ సారి ఇంకోటి తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు. సో దీనికి అన్నిటికన్నా ప్రామాణికంగా పెట్టింది ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ ప్రామాణికంగా పెట్టింది. కానీ డబ్ల్యూహెచ్ఓ వచ్చేసి మన భారత్ బయోటెక్ని అసలు రికగ్నైజ్ వన్ ఆఫ్ దేర్ వ్యాక్సిన్ కంపెనీస్ అని చెప్పి ప్రమోట్ చేసింది. కానీ వాళ్ళు చెప్పేదంటే మినిమం 50% ఎఫెక్టివ్నెస్ ఉండాలి. మన దాంట్లో వచ్చేసి 70% కన్నా ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉన్నాయి మనకు ఉన్న వ్యాక్సిన్ ఒక దాంట్లో. ఇంకొకటి తొందరలోనే షార్ట్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. కానీ డెఫినెట్గా అయితే మంచి రిజల్ట్సే వస్తాయని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ దీని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదండి, 2 డోసులు అందరూ వేసుకుంటేనే బెటర్. ఎస్, డాక్టర్ రవికిరణ్ గారు, హ్యూమన్ బాడీకి ఒక సందర్భంగా రెంటా వ్యాక్సిన్, ఇంకో సందర్భంగా పోలియో వ్యాక్సిన్, ఇంకో రకరకాల వ్యాక్సిన్స్ అనేటటువంటిది హ్యూమన్ బీయింగ్ను ఒక పోలరైజేషన్ క్రియేట్ చేయడం లేదా దీనికి పర్మనెంట్గా అన్ని బాడీ హ్యూమినిటీస్కి ఒక వ్యాక్సిన్ అనేది కనుక్కుంటే బాగుంటుంది కదా? మనం రోజు తిన్నప్పుడు ఒకటే పదార్థం తింటే సరిపోతుందా? సరిపోతుంది. అన్నం ఉంటుంది, పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, పచ్చడి ఉంటుంది, నెయ్యి ఉంటుంది, అన్నీ కలుపుకొని తింటాం మనం, అన్నీ కావాలి కదా. అలానే వ్యాక్సిన్స్లలో ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క జబ్బుకే కాపాడుతుంది. ఇప్పుడు మనకి అన్ని వ్యాక్సిన్స్ చూసుకుంటే యాంటీబాడీస్కి ఎక్కువగా ఉపయోగపడేటటువంటివి ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇమ్యూనిటీ సిస్టమ్కి ఉపయోగపడేటువంటి అంటే మిన్ బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడేటువంటి వీటన్నిటికీ ఒకటి వన్స్ ఫర్ ఆల్ ఒక వ్యాక్సిన్ అనేది కనుక్కుంటే నష్టమే ఉంది? కనుక్కోలేరండి, అది అది ఎప్పటికీ రాని సంగతి అది. ఎందుకంటే ప్రతిదానికి ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి జబ్బు ఒక విధంగా పనిచేస్తుంది. అది దాన్ని ఫైట్ చేయడానికి దానికి ప్రకారంగా అయిన మందులే ఇవ్వాలి, కరెక్ట్ వ్యాక్సినే ఇవ్వాలి. ఒక్కటి అన్నిటికీ పనిచేసేది లేదండి. ఇప్పుడు ఒక మందు ఇచ్చారు అనుకోండి, టాబ్లెట్ ఇచ్చారు, బీపీకి ఇచ్చిన మందు షుగర్ పనిచేస్తుందా? చెయ్యదు. అలానే వ్యాక్సిన్కి కూడా ఏ జబ్బుకి ఇచ్చిన వ్యాక్సిన్ ఆ జబ్బుకే పనిచేస్తుంది. వీలైనంత మటుకు వాళ్ళు 2-3 రకాల వ్యాక్సిన్స్ కలిపేసిస్తారు. ఇప్పుడు పిల్లలకి ఆల్మోస్ట్ 5 రకాల జబ్బుల్ని ఒకటే వ్యాక్సిన్లో కలిపి ఇవ్వగలిగే టెక్నాలజీ ఉన్నది మనకి. ఫ్యూచర్లో దీన్ని కూడా వేరే వాటితో కలిపేసి అలా ఇవ్వచ్చు. సో ఒకటే ఇంజెక్షన్ వేరే వాటితో, ఇప్పుడు MMR అని ఉన్నది, దాంట్లో 3 ఉన్నాయి ఆల్రెడీ, DPT ఉన్నది, దాంట్లో 3 ఉన్నాయి. సో అలా 2-3 అలాంటివి కలిపేసి ఇవ్వడానికి కుదురుతుందా అని చెప్పి అలాంటి ప్రయోగాలు చేసి చూస్తారు. ఇప్పటివరకు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. ప్రాబబ్లీ నా ఎక్స్పెక్టేషన్ అయితే ఫ్యూచర్లో దీన్ని ఇన్ఫ్లుయెన్జాని కలిపేసి ఇస్తారు అని అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే రెండు సిమిలర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, రెండు సిమిలర్ వేలో ఎఫెక్ట్ చేస్తాయి అవి. అలా కలిపి వచ్చు, అన్నీ కలిపి వచ్చేదైతే ఛాన్స్ లేనే లేదండి. డాక్టర్ జయధీర్ గారు, బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ ఉపయోగపడుతుంది? అంటే వాళ్ళని ఫోటో ఐడి ఆధారంగా చూస్తున్నారా, లేదు అంటేనంటే యాంటీబయాటిక్స్ ఆధారంగా చూస్తున్నారా, హిల్ హెల్త్నెస్ ఆధారంగా చూస్తున్నారా, ఎలాంటి క్రైటీరియా పెట్టారు సెలక్షన్కు? చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ రాగానే అందరూ మాకు ముందు వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి జనరల్గా కాంపిటీషన్ అనేది ఉంటుంది, పోటీ అనేది ఉంటుంది. అంటే ఎలాంటి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది? చాలా కాంపిటీషన్ వస్తుంది, ఎందుకంటే చాలా కాంపిటీషన్స్, రికమెండేషన్స్ చాలా వరకు ప్రెజర్స్ వస్తాయి కాబట్టి దీనికి ఏం చేశారంటే మండల్ లెవెల్ వరకు ఒక కమిటీస్ వేయడం జరిగిందండి. ఆ కమిటీస్ ఎవరంటే అబోవ్ 50 ఇయర్స్, అంటే ఎవరైతే వ్యాక్సిన్ అవసరమో, ఎవరైతే డిసీజ్ ఒకవేళ వస్తే వాళ్ళు చాలా వరకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయో, ఎందుకంటే డయాబెటీస్ కానీ లేదనుకుంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వలన ఒకవేళ కరోనా వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్లో బిలో 50 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాలూకా సింపుల్, వాళ్ళ తాలూకా ఆధార్ కార్డ్స్ కానీ లేదనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎనీ ఆధార్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ ఐడి కార్డ్ ఈజ్ ఎనఫ్. అంటే వాళ్ళందరినీ కూడా లోకల్ ఏఎన్ఎంస్, వాళ్ళ తాలూకా ఆశా వర్కర్స్, మన తాలూకా పిహెచ్సీ లెవెల్ ఉండే డాక్టర్స్ కూడా దే ఆర్ చార్టింగ్ అవుట్ ఏ లిస్ట్. సో ఆ లిస్ట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది తప్పించి మీరు ఇచ్చే రికమెండేషన్స్ లేదనుకుంటే మమ్మల్ని ముందు పెట్టండి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ దీనిలో ఏమి ఉండదండి. డెఫినెట్గా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ అడ్రస్ చేయడం జరుగుతుంది. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి ఇదే రకంగా చాలా జూమ్ మీటింగ్స్ పెట్టారు, లేదనుకుంటే పిహెచ్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో మీటింగ్స్ పెట్టారు, జిల్లా లెవెల్లో మీటింగ్స్ పెట్టారు. అన్ని మీటింగ్స్లో మాకు ఒకటే చెప్పారు, ఎవరికైతే అవసరమో ఫస్ట్ వాళ్ళకే వ్యాక్సిన్ వేద్దాం, ఎవరికైతే అబోవ్ 50 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ బి కమింగ్ టు ద బిలో 50 ఇయర్స్. బిలో 50 ఇయర్స్ కూడా ఎవరికైతే అవసరమో, ఫస్ట్ అవసరమో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ కవర్ అయిన తర్వాత మోర్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, లేదనుకుంటే ఆల్రెడీ ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా వీ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ ఇన్ నెక్స్ట్ ఫేజ్. డాక్టర్ శ్రీభూషణ్ గారు, జనరల్గా వ్యాక్సినేషన్కు ఒక ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఉంటుంది, బాడీలో ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి, అంటే మెన్ ఎలాంటి బాడీ టెంపరేచర్స్ కానీ ఎలాంటి బాడీ ఇమ్యూనిటీస్ కానీ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఆల్ తీసుకోవచ్చా లేదు అంటారంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. దీన్ని రెండు రకాలుగా చూడాలి. కొందరిని వాళ్ళు టీకా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య నేపథ్యంలో వాళ్ళు తీసుకోకూడని సందర్భాలు ఉంటాయి. కొందరిని మనం ఇంకా రెండో భాగంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇంకా పరిశోధనలో అటువంటి వాళ్ళని మనం చూడలేదు కాబట్టి వాళ్ళు తీసుకోకూడదని ఒకటి ఉంటుంది. ఈ రెండు వాళ్ళని తీసేస్తే దాదాపుగా మానవ మాతలు అందరూ టీకాలు తీసుకోవచ్చు. మనిషి పుట్టిన వాడు టీకా తీసుకోవడానికి అర్హుడే. రీజన్ ఏమిటంటే మొదటి సందర్భాన్ని మళ్ళీ మనం చూసుకుంటే కొన్ని జబ్బులు ఇంతకుముందు తన రవికిరణ్ గారు కూడా ఉటంకించినట్టుగానే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అలాగే మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లేదా కొన్ని దీర్ఘకాలికమైనటువంటి కొన్ని జబ్బులకి వాళ్ళకి రోగనిరోధక తగ్గించే విధంగా మేము కొన్ని మందులు ఇస్తాం. అటువంటి మందులు తీసుకున్నప్పుడు మా దాదాపుగా మేము ఏ టీకాలైనా కూడా మేము వద్దని వారిస్తాం. అయితే శాస్త్రీయ పరిశోధనలు చేయగా మనకి ఆ మందు పట్ల కొంచెం ధైర్యం బాగా వచ్చేసిన తర్వాత మన చిన్నపిల్లాడు దాదాపుగా ఇంటి చుట్టుపక్కలనే వాడు సైకిల్ 100 సార్లు దొక్కిన తర్వాత కానీ మనం రోడ్డు మీదకి వెళ్ళడానికి మనం అలో చేయం వాళ్ళని. సో కాబట్టి ఇక్కడ కూడా మనం నెమ్మదిగా వాళ్ళని సరే వెళ్ళి మీరు ఇంకా ఈ టీకా మీరు కూడా తీసుకోవచ్చు అని చెప్తూ వాళ్ళకి అనుకున్నంత మోతాదులో వాళ్ళకి టీకా యొక్క సామర్థ్యం వాళ్ళ శరీరంలో కనిపించకుండా, వాళ్ళకి యాంటీబాడీస్ తయారు కాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకో విధంగా బూస్టర్ డోస్ ఇచ్చే పద్ధతి లేదన్నా చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి మేము మామూలుగా మనందరం హెపటైటిస్ బి టీకాలు తీసుకుంటూ ఉంటాం. మనం ఒక 6 నెలల కాలంలో 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. 0, 1, 6 అంటూ ఒక 1 ml తీసుకుంటాం. ఒక ఇంజెక్షన్ ఇక్కడ భుజానికి పుచ్చుకుంటే సరిపోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి ఆ ఒక్కటి సరిపోకపోగా మేము దాన్ని మరింతగా పెంచుతూ మేము దాన్ని 0, 1, 4, 6 చేస్తూ ఉంటాం. అంటే 0, 1, 2 చేసి మళ్ళీ తర్వాత ఇంకో 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇస్తాం. ఇచ్చినప్పుడు రెండు ఇస్తాం, అటుపక్క భుజానికి ఇటుపక్క భుజానికి రెండు ఇచ్చేసి మళ్ళీ 3 ఇంజెక్షన్లు కాకుండా 4 సార్లు ఇస్తాం వాటిని. గమ్మత్ ఏమిటంటే ఇంకా ఇచ్చినా కూడా వాళ్ళలో ఒక యాంటీబాడీస్ సరిగ్గా తయారు కావటం చెప్పి తర్వాత మళ్ళీ మేము జిఎన్సీఎఫ్ఎఫ్ అంటూ మళ్ళీ అదంటూ ఇదంటూ ఇంకా రకరకాల అడ్జ్వెంట్ ఇచ్చేసి ఏదో విధంగా వాళ్ళకి సరిపడ యాంటీబాడీస్ తయారు చేసే విధంగా చూస్తాం. ఇది మొదటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనం తీసుకోకపోవడమే ఉత్తమం. కాబట్టి ఇంతకుముందు తను రవికిరణ్ చెప్పినట్టుగానే మనము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అవయవాలు మార్చుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఇమ్యూనోసప్రెస్ మందులు తీసుకున్నటువంటి వాళ్ళు, చక్కగా బాగా శారీరకంగా బలంగా లేనటువంటి వాళ్ళు తీసుకోకపోవడం అనేది ఉత్తమం. ఇది ఒక భాగం.
రెండో భాగంలో మనకి మనము శాస్త్రీయ పరిశోధనలో కొన్ని రకాలైనటువంటి వ్యక్తులని మనము ఇప్పటిదాకా చూడలేదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. మనం ఇంతకుముందు అనుకున్నాం పసిపిల్లలు కూడా గర్భిణీ స్త్రీలు, అటువంటి వారిని మనం ఇప్పటిదాకా చూడలేదు, తీసుకోలేదు. అలాగే 18 సంవత్సరాల పై లోపల ఉన్నటువంటి పిల్లల లోపల మనం తీసుకోలేదు, వాళ్ళని పరిశోధనలు చేయలేదు. కానీ మనం ఎప్పుడు చేస్తాము, బహుశా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో నెమ్మదిగా నేను చెప్పాను కదా, మళ్ళీ అదే అంటే మనకు కొంత ధైర్యం లేవాలని, ధైర్యం కలగాలి. సో ధైర్యం కలిగితే మనం పర్వాలేదమ్మా వీళ్ళలో కూడా మనం చూసుకోవచ్చు అంటే వాళ్ళు రకరకాలుగా మళ్ళీ వాటిలో కూడా ఎక్స్పెరిమెంటల్ ఎలిమెంట్ మోడల్స్, అంటే చిన్న ఒక కుందేలు అనుకోండి, కుందేలు గర్భిణిగా ఉన్నప్పుడు దానికి ఇచ్చి చూడడం, కుందేలకి ఏమీ కాలేదు. అలా ఎలకలుగా గర్భిణిగా ఉన్నప్పుడు గెలుపలు కూడా ఇచ్చి చూడడం, వాటి కూడా ఏం కాలేదు. ఇలాంటి చిన్న ఉదాహరణలా చెప్తున్నాను నేను. సో వాటి కూడా ఇచ్చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ముఖ్యంగా గర్భస్థ శిశుకి ఏమి ప్రాబ్లం లేదు గర్భిణీ స్త్రీకి. అలాగే పాల ద్వారా పాలివ్వడం ద్వారా తల్లి నుంచి పిల్లలకి రావడం లేదు కాబట్టి పాలిచ్చే తల్లులకి, అలాగే పసిపిల్లలకి ఎదుగుతున్న వయసులో వాళ్ళ శరీరంలో ఇతరత్ర అవయవాలపై ఎటువంటి దుష్ప్రభావం వీటి మీద లేదు అని చెప్పగలిగే మనము చిన్న చిన్న ఎక్స్పెరిమెంటల్ అనిమల్ మోడల్స్లో ఏదైతే చేసుకుంటామో చేయగా చేయగా శాస్త్రీయ దృక్పథంతో అత్యంత జాగ్రత్తగా చేసినటువంటి పరిశోధనల ఆధారంగా మనకు రకమైనటువంటి ఈ రకమైన పద్ధతిలో సామర్థ్యం మనకు కనిపిస్తే అప్పుడు మనుషుల్లో సైతం అందరికీ విచ్చలవిడిగా విరివిగా ప్రెగ్నెంటీలో గర్భిణీ స్త్రీలకి పాలిచ్చే తల్లులకి పసిపిల్లలకి చిన్నపిల్లలకి అందరికీ ఇవ్వచ్చని మనకు తెలుస్తుంది. అలా తెలుసుకోబట్టే మన పసిపిల్లలకి డిపిటీలు ఎంఎంఆర్లు పోలియో డ్రాప్స్ సైతం పిల్లలకి సైతం అఫ్కోర్స్ ఆ జబ్బులు వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అనుకోండి, వాళ్ళ సైతం ఇవ్వడానికి ఆ విధంగానే వచ్చేది నెమ్మదిగా. సో కాబట్టి ఈ రెండు నేపథ్యాలు ఉన్నటువంటి వాళ్ళకి మనం కాకుండా మిగతా అందరూ చాలా చక్కగా సజావుగా ఎటువంటి భయాందోళన చెందకుండా అందరూ తీసుకోవడానికి అర్హులే. కాబట్టి శారీరకంగా మీరు తీసుకున్న తర్వాత మీ శరీరంలో సమృద్ధిగా యాంటీబడీస్ రావాలంటే మాత్రం మీ శరీరం యొక్క ఆరోగ్య నేపథ్యం నేను చెప్పినట్టుగానే ఎంత బాగుంటుందో దాన్ని బట్టే ఉంటుంది. నేను ఈ 25 ఏళ్ళ కుర్రాని కాబట్టి పడుచుకుర్రాని నేను బాగా తీసుకుంటున్నాను నాకు చాలా బాగుంటుంది అంటే వాడు ఎటువంటి మందులు తీసుకుంటున్నాడు, వాడు సిగరెట్ తాగుతున్నాడా ఆల్కహాల్ తాగుతున్నాడా, అంతకుముందు రోజే బాగా ఆల్కహాల్ బింజ్ ఒక పెద్ద పార్టీ చేసేసుకుని బర్త్డే పార్టీ పొద్దుటే వెళ్ళి నేను టీకాలు తీసుకున్నాను వాడికి రాకపోతే దాని మళ్ళీ ఈ టీకా నాకు సామర్థ్యం పర్లేదండి నాకు సరిగా పనిచేయలేదు అలాంటివంటూ లేవు. ఇంకోటి న్యూట్రిషన్ ఎంత బాగా ఉంటుంది దాన్ని బట్టి దాదాపుగా టీకాల యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా లాంటి వ్యాక్సిన్స్ మనం తీసుకుంటే ఇతరత్ర దేశాలలో ఏదైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టీకాలు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి అసలు యాంటీబాడీస్ తయారు కావటం లేదు. బహుశా వాళ్ళు శారీరకంగా దుర్బలంగా ఉండడము, ఆరోగ్యపరంగా వాళ్ళ ఆహార పరంగా వాళ్ళు అంత బాగా ఉండకపోవడం వల్ల యాంటీబాడీస్ లేవని వాళ్ళకి ఏం చేశారంటే అటువంటి వారందరికీ కూడా టీకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చినా లేకపోయినా వాళ్ళందరి చుట్టూ కూడా టీకాలు తీసుకుని యాంటీబాడీస్ సమృద్ధిగా ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళకి సేవ చేయించారు. కాబట్టి వాళ్ళకి అదే ఒక హర్డ్ ఇమ్యూనిటీని వాళ్ళకి కల్పించారు. ఇక్కడ కూడా ఎవరైతే ఆహార పరంగా వాళ్ళు శారీరకంగా దుర్బలంగా ఉండడము, ఆహారం సరిగ్గా తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు అనుకున్నంత గొప్పగా మీకు యాంటీబాడీస్ రాకపోవచ్చు, మళ్ళీ రాలేదు కాబట్టి మళ్ళీ మీరు మొదటికి వచ్చేసి బాగాలేదని చెప్పడానికి లేదు. సో కాబట్టి అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ ఆహార సామర్థ్యాన్ని పెంచుకోండి, బాగా మంచి ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి, చెడు ఆలోచించుకుంటూ ఏది పని చేయకూడదు. ఎప్పుడైనా కూడా మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా తీసుకోండి. డాక్టర్ అనిల్ రెడ్డి గారు, స్ట్రెయిన్ ఎలాంటి కల్లోలం సృష్టించబోతుంది, ఎందుకంటే ఆల్రెడీ యూకేను మొత్తం అతలాకుతలం చేస్తుంది, ఇండియాలో కూడా 200 కేసుల వరకు ఈ రోజు వరకు ఉన్నాయి, కరోనా వైరస్కు తీసుకునేటటువంటి వ్యాక్సిన్నే స్ట్రెయిన్కి కూడా పనిచేస్తుందా, లేదంటే దానికి వేరే వ్యాక్సిన్ రావాలా? అసలు స్ట్రెయిన్ వేరియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఇంతకుముందు ఇన్ఫెక్టివిటీ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి వస్తే తన నుంచి 1.7 అంటే ఇంకొక దగ్గర 2-3 వచ్చే ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల ఒకళ్ళ నుంచి 3 వరకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ఫెక్టివిటీ ఆల్మోస్ట్ డబుల్ అయింది, 2.5 పెరిగింది. కానీ ఇప్పటివరకు అనుకున్న దాని ప్రకారం ఏంటంటే ఏ స్ట్రెయిన్కైనా కూడా ఇది పనిచేస్తుందని అనుకుంటున్నాము, ఎందుకంటే స్పైక్ ప్రోటీన్ మీద వర్క్ చేస్తున్నాయి కాబట్టి పనిచేస్తుందని అనుకుంటున్నాము. కానీ ఫ్యూచర్లో స్టడీస్ని బట్టి కానీ మనకు తెలియదు. మోస్ట్ లైక్లీ ఇది అన్ని స్ట్రెయిన్స్కి పనిచేస్తుంది అనుకుంటాము. కానీ ఇది వైరస్ కూడా మారుతానే ఉంటుందండి. అట్లనే ఇది మారిపోయి కంప్లీట్గా ఆ స్పైక్ ప్రోటీన్లు మార్చుకోగలిగితే అప్పుడేమైనా పనిచేయకపోవచ్చేమో, కానీ అంతవరకు అయితే మాత్రం పనిచేస్తానే అనుకుంటున్నాను. సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే ప్రస్తుతానికి లేవండి. ఖచ్చితంగా అందరినీ తీసుకోమనే చెప్తాం, ఈ స్ట్రెయిన్ ఉన్నా కూడా తీసుకుంటుంది, మంచిది వాళ్ళకి. ప్రత్యేక చర్చ